రాత్రి పడుకునే ముందు రెండు రూపాయల బిల్లని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మీకు ఉండే కష్టాలు భయంకరమైన కష్టాలు తీరి కోట్లు వచ్చి పడతాయి ఇక వద్దన్నా సరేనండి డబ్బు బాగా వస్తుంది డబ్బుకు ఉండే ప్రతి సమస్య కూడా తీరిపోతుంది మీపై ఉండే చెడంత కూడా వెళ్ళిపోయి మీకు అదృష్ట ప్రాప్తి కలుగుతుందని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే రాత్రికి మీరు పడుకునేటప్పుడు చక్కగా రెండు రూపాయల బిల్లని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి అద్భుతాలను చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇరవై నాలుగు గంటల్లోనే ఒక అద్భుతాన్ని మీరు చూడగలుగుతారని మనకు పురాణ చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే రెండు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేయండి దీన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథ గురించి తెలుసుకుందామండి అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న పాప ఉండేది ఆ పాపకు దేవుడు అంటే చాలా ఇష్టము ప్రతిరోజు కూడా చక్కగా గుడికి వెళ్ళి ఆ పాప దేవుడి కోసం పూలు తీసుకెళ్ళి పెట్టి దేవుణ్ణి అంటే నమస్కరించుకొని దేవుణ్ణి ఆరాధించి దేవుడితో మాట్లాడి చక్కగా నాలుగు మాటలు ఇంటికి వచ్చేదనమాట కానీ దేవుడు ఉలకడు పలకడు కదండి దేవుడు మన మాటలు వింటాడు కానీ దేవుడు మనకు కనిపించడు కదా కానీ ఆ పాపకు మాత్రం కనిపించేవాడు దేవుడు అంటే ముందు ఒక వ్యక్తి ఉంటే ఎలాగైతే మనతో మాట్లాడుతూ ఉంటాడో అలా దేవుడితో ఈ పాప మాట్లాడి అన్నమాట కాబట్టి ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళేది దైవభక్తి అంటే ఆ పాపకు చాలా ఇష్టం అనమాట కాబట్టి ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళేది చక్కగా పూలు తీసుకెళ్లేది పెట్టేది దేవుడితో కాసేపు ఆడుకొని మళ్ళీ ఇంటికి అనమాట ఎందుకంటే చిన్నపిల్లలు దైవంతో సమానం కదా పిల్లలకు దేవుడు ఖచ్చితంగా కనిపిస్తాడని మన పెద్దవారు కూడా చెబుతూ ఉంటారు కాబట్టి అలా ఆడుకున్న ఆడుకొని కొన్ని రోజులు ఇలా గడిచిపోయిందండి గడిచిపోయిన తర్వాత ఒకరోజు వాళ్ళ చెట్టుకు మామిడి పండు కాస్తుందన్నమాట కాస్తుందనమాట మొదటి మామిడి పండు కాబట్టి ఎలాగైనా సరే ఇది నేను దేవునికి ఇవ్వాలని దాచుకుంటుంది ఆ మామిడి పండు రెండో రోజు వచ్చేటప్పుడు ఆ మామిడి పండుని పట్టుకొని వస్తుందనమాట దారి మధ్యలో ఒక అవ్వ కళ్ళు తిరిగి పడిపోతుంది ఆ అవ్వ నాలుగు రోజుల నుంచి అన్నం తినలేదు నాలుగు రోజుల నుంచి అవ్వ అన్నం లేక బాధపడుతుంది చాలా అలమటిస్తుంది అవ్వకు అన్నం పెట్టేవారు లేరు అటు వెళ్ళి చూసేవారు కూడా ఎవరు లేరు ఆ దారిగుంట ఈ పాప వస్తుంది ఈ పాపని ఆ అవ్వ చూస్తుంది అవ్వను కూడా పాప చూసి దగ్గరికి వెళ్ళి ఏమైంది అని పలకరిస్తుంది అప్పుడు అవ్వ చెబుతుంది నాలుగు రోజులైందమ్మా అన్నం తినక నేను ఏం చెయ్యను అన్నం పెట్టేవాళ్ళు లేరు తల్లి ఒక్క రూపాయి కూడా నాకు దానం చేసేవాళ్ళు లేరమ్మా ఏదైనా ఉంటే నువ్వు పెట్టు తల్లి అని అడుగుతుందనమాట నా దగ్గర ఏమీ లేదమ్మా నీకు ఇవ్వటానికి అని పాప సమాధానం చెబుతుంది నీ చేతిలో ఉండే మామిడి పండుని ఇవ్వు తల్లి నేను తింటాను నా ఆకలి తీరుతుందమ్మా అంటుంది లేదు లేదు ఇది నేను దేవుడి కోసం తీసుకెళ్తున్నాను నేను దేవుడికి మాత్రం ఇస్తాను అవ్వా నీకు ఇవ్వను అంటుంది లేదమ్మా నాకు ఇస్తే నువ్వు దేవుడికి ఇచ్చినట్టే లే తల్లి నాకు ఇవ్వమ్మా నా దగ్గర ఓపిక లేదమ్మా అని అంటుందనమాట అవ్వ అప్పుడు పాప నేను ఇవ్వనవ్వా నువ్వు కావాలంటే వేరేది ఏదైనా తీసుకో ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా అడుక్కో అని ఉంటుందన్నమాట అనేసి అక్కడి నుంచి గబగబా పరిగెత్తి గుడికి వచ్చి గుడి దగ్గర మామిడి పండు దేవుడికి పెట్టి నమస్కరించుకొని దేవుడా దేవుడా అని పిలుస్తుంది దేవుడు ఎంతసేపటికి రాడు దేవుడు రావటం లేదని పాప ఒకటే ఏడుస్తుంది ఏం చెయ్యాలో అర్థం కావదు నా దేవుడు ఎక్కడికి వెళ్ళాడు దేవుడు ఎందుకు రావటం లేదు నాపై దేవుడికి కోపం వచ్చిందా నేనేమైనా తప్పు చేశానా అని ఆ పాపకు ఆ పాపే ఇలా ప్రశ్నించుకుంటుంది అప్పుడు ఆ పాప ఇక గట్టిగా సాగుతుంది ఎక్కిళ్ళు వచ్చి పాప ఏడిచి ఏడిచి అలాగే కూర్చుంటుంది దేవుడు జాలి వేసి వచ్చి పాప ఏడవకమ్మా నేను ఇక్కడే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదు నేను చూడు ఇక్కడే ఉన్నాను ఎందుకంత ఏడుస్తున్నావు అంటాడు దేవుడు ఎందుకు రాలేదు నేను పిలవగానే ప్రతిరోజు కూడా వస్తావు కదా ఈ రోజు ఏమైంది ఎందుకు రాలేదు నాపై కోపం వచ్చిందా అని అడుగుతుందనమాట అడిగి దేవుడు అప్పుడు ఇలా సమాధానం చెబుతాడు ఏమి రాలేదమ్మా నీపై కోపము అంటుందనమాట చూడు నీ కో కోసం మామిడి పండు తీసుకొచ్చాను తిను అని ఇస్తుందనమాట నేను ఒకటి అడుగుతాను చెప్పు అంటాడు దేవుడు అప్పుడు పాప అంటుంది అడుగు అని అంటుంది అప్పుడు దేవుడు ఇలా అంటాడు నువ్వు దారిలో వచ్చేటప్పుడు ఒక ముసలావిడ ఆకలితో అలమటిస్తుంది కదా తనకి ఇవ్వచ్చు కదా ఈ మామిడి పండు తన ఆకలి తీరేది అంటాడు దేవుడు అప్పుడు పాప ఇలా సమాధానం చెబుతుంది నువ్వు నాకు ఇష్టం కదా దేవుడా అందుకే నీ కోసమే నేను తెచ్చాను ఆ అవ్వ కోసం తేలేదు కదా అంటుందన్నమాట పాప లేదమ్మా నువ్వు పేదవారికి ఈ పండునిస్తే నాకు ఇచ్చినట్టే ఆ అవ్వ తింటే నాకు కడుపు నిండినట్టే ఎందుకంటే నేను పేదవారి దగ్గర ఉంటాను తల్లి అని దేవుడు చెబుతాడనమాట అయ్యో నాకు తెలియదు కదా అందుకే నేను ఇవ్వలేదు నేను ఎంతో ఇష్టంగా తీసుకొచ్చాను కదా అంటుందన్నమాట పాప ఆ సరేలే ఇప్పటి నుంచి ఎవరైనా సరే పీదవారు ఏదైనా అడిగితే లేదు అనకుండా చేయాలి మనం కడుపు నిండా ఎలాగైతే తింటామో ఇతరులకు కూడా ఏదైనా అడిగినప్పుడు కడుపు నిండా పెట్టకపోయినా మన దగ్గర ఉన్న దాంట్లో మనం సహాయం చేయాలి అంటాడు దేవుడు సరే నాకు తెలియదులే నన్ను క్షమించు అంటుంది పాప ఒకటి గుర్తుపెట్టుకో పెట్టుకో నేను పేదవారి దగ్గర ఉంటాను పిల్లల దగ్గర ఉంటాను చాలామంది కూడా ఏంటంటే గొప్ప డబ్బున్న వాళ్ళ దగ్గరే దేవుడు ఉంటాడంటాడు కానీ పేదవారి దగ్గర నేను ఖచ్చితంగా ఉంటాను తల్లి అంటాడు దేవుడు అనేసరికి నన్ను క్షమించు నా తప్పైపోయింది దేవుడా ఇప్పటి నుంచి నేను ప్రతిదీ కూడా ఇస్తానులే ఇప్పటి నుంచి నేను ఏదైనా సరే దానం చేస్తానులే అంటుంది పాప సరేలే ఇంకా సరే వదిలేయ్యి ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అంటాడు అప్పుడు పాప మామిడి పండు చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది ఇంటికి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటేనండి మనము రాత్రికి పడుకుంటాం కదా పడుకునేటప్పుడు ఒక రెండు రూపాయల బిల్లుని తీసుకోండి రెండు రూపాయల బిల్లని తీసుకొని చక్కగా ఆ రెండు రూపాయల బిల్లని ఎడమ చేతిలో పట్టుకోండి మగవారైతే ఆడవారైతే కుడి చేతిలో పట్టుకోండి పట్టుకొని సంకల్పం చెప్పుకోండి సంకల్పం ఎలా చెప్పుకోవాలంటే మాకు ఉండే డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోవాలి మాకు ఏదైనా చెడు ఉంటే వెళ్ళిపోవాలి చెడు నుంచి మేము అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావాలి బాగుండాలి మా జీవితం మారి మాకంతా కూడా శుభం జరగాలి ఈ చెడు ఉంది ఈ చెడు వల్ల మేము బాధపడుతున్నాము ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు మాకు తీరటం లేదు అని మనం సంకల్పం చెప్పుకోవాలి పిడికిలి బగ్గించి మాత్రమే మనం రూపాయి సారీ అండి రెండు రూపాయల బిల్లని పట్టుకోవాలి పట్టేసుకొని సంకల్పం చెప్పుకోవాలి చెప్పేసుకొని ఆ రెండు రూపాయలని మనం ఏంటంటే చక్కగా అండి మన దగ్గర పెట్టుకొని పడుకోవాలి మీ ఇష్టం ఇంకా మీతో ఆ రెండు రూపాయల బిల్లు ఉండాలి అలా ఉంటేనే చాలా మంచి ఫలితం అయితే వస్తుందండి అలా మీ దగ్గర దగ్గర పెట్టుకొని లేదంటే దిండు దగ్గర పెట్టుకొని పడుకోండి జేబులోనైనా సరే పెట్టి పడుకోండి పడుకున్న తర్వాత తెల్లవారి లేస్తారు కదా లేచిన తర్వాత ఆ రెండు రూపాయల బిల్ల ఎవరికైనా సరే పేదవారికి దానంగా ఇచ్చేయండి అలా దానం చేస్తే చాలా మంచిది చాలా మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం మారుతుంది మీకు నాలుగు వైపుల నుంచి కూడా ధనం వస్తుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ఏదైనా సమస్య ఉంటే అది పోతుంది మీ జీవితం అనేది మారి దైవ అనుగ్రహంతో పాటు మీకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది అనమాట మీరు రెండు రూపాయలను ఇవ్వాలండి ఇంకా అంత అందులో కొంచెం కొంచెం డబ్బు కలపకూడదు అంటే కలపవచ్చండి అందులో కొంచెం డబ్బు కలిపి ఇవ్వచ్చు అలా ఇవ్వటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది బాగా మీ జీవితం అనేది మారుతుంది ఈ పరిహారము మీరు ఏ రోజైనా చేయొచ్చు దీనికంటూ తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు ఇదే రోజు చేయాలి ఇదే రోజు చేసుకోకూడదు ఈ రోజు చేస్తేనే ఫలితం వస్తుంది ఈ రోజు చేస్తేనే మీరు ఫలితాన్ని పొందుతారని కాదు కాకపోతే ఏంటంటే డబ్బుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి ఆ డబ్బుని మనం పరిహారంగా పాటించి దాన్ని మనం దానంగా ఇస్తున్నాం కాబట్టి మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి మీరు పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేసేసి చక్కటి ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలాగే కాకుండా మీకు ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది తెల్లవారేసరికి మీరు ఖచ్చితంగా అద్భుతాన్ని చూస్తారు వద్దన్నా సరే డబ్బు రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో వివరంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో నమ్మి చేసుకుంటారో వారికి ఖచ్చితంగా ఫలితం రావడం అనేది జరుగుతుంది కొంతమందికి స్థితిగతులు బాగా లేని వారికి కొంత ఫలితం అనేది లేటుగా రావచ్చు కానీ ఫలితాన్ని మాత్రం పొందొచ్చు ఏదైనా సరే తీరని బాధ తీరని సమస్య తీరని దుఃఖం దారిద్ర్యం ఇలాంటివి ఉంటాయి కదా చాలా ఏళ్ళ నుంచి మేము బాధపడుతున్నాం చాలా ఏళ్ళ నుంచి కూడా మేము ఇబ్బంది పడిపోతున్నాం అనుకునేవారు అదొక్కటి మాత్రమే చెప్పుకోండి ఎందుకంటే పది చెప్పుకోకూడదండి దైవానికి కూడా ఏది తీర్చాలో అర్థం కాదనమాట కాబట్టి ఒక్క సమస్య చెప్పుకొని దిండు కింద పెట్టేసి పడుకోండి ఉదయం లేచిన తర్వాత చాలా పేదవారు అంటే ముసలి వాళ్ళు చిన్న పిల్లలు రోడ్లపై మనం చూస్తూ ఉంటాం చాలా మందిని వంటికి భిక్షను తీసుకోవడానికి కూడా వస్తారు రోడ్లలో వారికైనా సరే మీరు ఇవ్వచ్చు లేదంటే ఆ రెండు అలాగే ఉంచి మీరు బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా కనిపిస్తే వారికైనా సరే దానంగా ఇవ్వచ్చు అలా ఇవ్వటం వల్ల కూడా మంచి ఫలితం అయితే వస్తుంది ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు ఒక్కసారి చేసేసి చక్కటి ఫలితాన్ని పొంది చూడండి చక్కటి ఫలితంతో పాటు మీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది ఈ పరిహారం ఒకటికి రెండు సార్లు చేయండి వారంలో కనీసం ఒక రెండు సార్లు చేసిన ఫలితం అయితే వస్తుందండి